ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఆ విషయాలన్నీ కూడా చెప్పబోతున్నాను సో ఎప్పుడు జరుగుతాయి ఏం జరుగుతాయి అనేది సో ఈ వార్త ఇప్పుడే న్యూస్లో రావడం జరిగితే మీరు కూడా టీవీలో చూడండి స్కిప్ చేయకుండా దయచేసి చూడండి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ న్యూస్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోర్టు తీర్పుని సూచనని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షని వాయిదా వేసింది ఇప్పుడే న్యూస్లో కూడా వచ్చింది సో మీరందరూ కూడా టీవీలు చూడండి సో మనం అనుకుంటున్నట్టుగానే నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది వంద శాతం నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి కూడా నా వాదన అదే సో ఇకనైనా నన్ను నమ్మండి నేను ఏది పెట్టినా కానీ విద్యార్థుల కోసమే పెడతాను సో మీరందరూ కూడా సంతోషం అనుకుంటాను ఎంతోమంది తల్లిదండ్రులు లక్షల మంది తల్లిదండ్రులు అదేవిధంగా లక్షల మంది విద్యార్థులు ఈ విషయంలో చాలా బాధపడ్డారు మానసిక స్థితి ఎలా ఉండిందో నేను చెప్పలేను కానీ మీరు అనుభవించడం మీకు తెలిసింది సో రాష్ట్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు సో పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టమండి అందుకని పిల్లలు పడే బాధలను ఆయన కూడా ఆలోచించి కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ ఆయన కూడా ఆలోచన చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన సూచనని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది సో అందువల్లే మనకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయడం జరిగింది సో పరీక్షలు మరలా ఎప్పుడు పెడతామనేది మరలా చెప్తారంట అంటే దీన్ని బట్టి మీకు నాకు తెలిసి జూలైలో పరీక్షలు జరగవచ్చు అంటే జూన్లో కూడా జరగకపోవచ్చు ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పరీక్షలు పెట్టడం మంచిది కాదని వాళ్ళ అభిప్రాయం సో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి దిగి వచ్చింది మీకు మంచి జరిగింది సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ మీరందరూ బాగా చదువుకోండి ఎందుకంటే టైం చాలా ఉంది ఇప్పుడు మీకు చదువుకునే వెసులుబాటు కల్పించారు సో మీకున్న టెన్షన్స్ అన్నీ పోయినాయి సంతోషంగా ఉండండి తల్లిదండ్రుల దగ్గర మంచిగా ఉండండి సో భగవంతుడు మీకు సహాయం చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్